నేటి అంతర్జాల పాఠ్యాంశ బోధనకి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. వీక్షిస్తున్న ఉపాధ్యాయ బృందం మరియు పెద్దలు అందరికీ నమస్సుమాంజనలు. విద్యార్థులారా, గత కొంతకాలంగా ఈ అంతర్జాల బోధన ద్వారా మీకు పాఠ్యాంశాలని క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్న విద్యాశాఖ మీకు ఇంకా విద్యలో పరిణతి సాధించేందుకు కృషి చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే మనం గత 3 రోజులుగా 10వ తరగతి 9వ పాఠం జీవన భాష్యాన్ని చెప్పుకుంటున్నాం కదా. యథావిధిగా పాఠ్యపుస్తకాన్ని తెరిచి 9వ పాఠం జీవన భాష్యం పాఠాన్ని తెరవండి. నోట్సు పెన్సిల్తో సిద్ధంగా ఉన్నారు కదూ. మరి ఈరోజు మనం గత 2 తరగతుల్లో చెప్పుకున్నటువంటి మొదటి భాగంలో కవి పరిచయం వరకు చెప్పుకున్నాం. ప్రధాన అంశం కవి పరిచయం అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఆ తరువాత 2వ భాగంలో మనం పాఠ్య భాగం ఖండికలు చెప్పుకున్నాం. ఒక్కసారి వాటిని 2వ భాగం పాఠ్య భాగంలో ఉన్నటువంటి గజల్ ప్రక్రియలో ఆ అంశాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇవి చేయండి లోకి మనం వెళ్దాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదూ. పాఠ్యపుస్తకాన్ని తీసుకొని దాంట్లో మొదటి భాగం 2వ భాగం 3వ భాగం గజల్ ప్రక్రియ అంశాలను చదువుతూ ఒకసారి సారాంశాన్ని కూడా చదివిన తర్వాత పాఠ్యాంశంలో వెనుక ఉన్న ఇవి చేయండి లోంచి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటి ప్రశ్నలను, అదేవిధంగా సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలను, ఆ తరువాత పదజాలం భాషాంశాలు, ఈ అంశాలను ఒకసారి మనం ఒక్కొక్క దానిగా పరిశీలించుకుంటూ నేర్చుకుందామా. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? జీవన భాష్యం 9వ పాఠం సి నారాయణ రెడ్డి గారు రచించిన గజల్ ప్రక్రియలోంచి ఈ జీవన భాష్యం అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పాఠ్యాంశ రూపకల్పన జీడిఎస్ రమణ, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దగోపతి, ఖమ్మం జిల్లా. మరి పిల్లలు, కవి ప్రాధాన్యతని చెప్పుకున్నాం. అంతేకాకుండా కవి సీనారాయణ రెడ్డి తెలంగాణ ప్రాంత తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా పేరెన్నికగన్నటువంటి ఈ సీనారాయణ రెడ్డి గారి గురించినటువంటి వారి రచనలు, వారి సాహిత్య సేవ, అన్ని అంశాలని మనం క్షుణ్ణంగా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ పాఠ్యభాగాన్ని సారాంశాన్ని చదువుకుంటూ ముందుకి ఆ ఇవి చేయండిలోనికి వెళ్దాం. చూడండి వేగంగా, మళ్ళొక్కసారి మీరు ఇంటి దగ్గర చదివి ఉంటారు నిన్న, మళ్ళొక్కసారి చదవడం ద్వారా గుర్తు చేసుకుంటూ చెప్పకోబోయేటటువంటి ప్రశ్నలు జవాబులు సులభతరంగా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఇది చదివే ప్రయత్నం చేయండి పిల్లలు. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. చెప్పాం కదా, మబ్బులు మనసుకి ఏదైతే బాధలు చింతలు చేరతాయో అవే మనం మబ్బు దుఃఖస్థితిని చెప్పడం జరిగింది కవి. అంతేకాకుండా తర్వాత అంశంగా వంకలు డొంకలు ఉంటాయని బెదిరిస్తూ ఉంటారు చాలామంది, భయపెడుతూ ఉంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు భయపడకుండా ముందుకు సాగడంలో నువ్వు విజయాన్ని తప్పకుండా సాధిస్తావు. ఒకసారి అపజయం గురైనా నిరుత్సాహపడకుండా సాధించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం నీ వంతవుతుంది, విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తితో మిగిలిన వారు నీ వెనుక నడుస్తారు, అది ఒక దారి అవుతుంది అని చెప్పారు కవి శ్రీ నారాయణ రెడ్డి గారు. బీడు పడిపోయినటువంటి భూముల్ని దున్నకుండా, అంటే వాటిని ఏం చేయలేములే అని మనం వదిలేసే కంటే వాటిని ఎంతో కొంత ప్రయత్నంతో
మన అనుకున్న పంటలని అక్కడ పూర్తి స్థాయిలో కాకుండా కొద్ది కొద్దిగా పండించుకుంటూ చివరికి మన లక్ష్యాన్ని మనం చేరవచ్చు అనేది శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది అనకు అని చెప్పి చెప్పారు. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది అని చెప్పారు. అట్లానే నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో ఉత్తమ సాంఘిక జీవనం అని చెప్పారు. అట్లా నలుగురు కలిస్తేనే ఊరవుతుందన్నారు. మనిషికి మృగానికి తేడా ఉందన్నారు. అంతేకాకుండా ఎంతో సామర్థ్యంతో ఎంతో ఉన్నత స్థితికి చేరినా కూడా అక్కడ కూడా పరీక్ష ఉంటుంది. ఆ స్థాయిలోనే పరీక్ష ఉందంటే కింద స్థాయి మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎన్ని పరీక్షలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదని, ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆటంకాలు వస్తాయి కాబట్టి మనకు కూడా ఇవి సహజం అనే భావనతోటి మీరు వాటిని ఎదుర్కొని అధిగమించాలని జీవన్ చెప్పారు. అట్లానే తల వంచకుండా దేనికైనా వచ్చినటువంటి ఆటంకాలకు తల వంచకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉండిపోకుండా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ విజయాన్ని సాధించాలని, దానికి అలా కాకుండా ఉన్నత స్థితికి చేరాలని గర్వంతో గనక భావించినట్లయితే హిమాలయ పర్వతాలు ఎట్లా అయితే ఎండ వేడికి కరిగిపోయాయో అదే విధంగా గర్వం కూడా నీరు కారిపోతుందని చెప్పాడు ఇక్కడ కవి. ఇక చివరికి ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, మనం బిరుదులు సంపాదించామని గర్వానికి గురి కాకూడదు, కాలర్ ఎగరేయకూడదు. చివరికి ఏదో ఒక రకంగా గర్వం నీరు కారుతుందే తప్ప ఫలితం ఉండదు. ఏది మనకి మంచి పేరు సాధిస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మానవాళికి చెరగని త్యాగం చేస్తే మాత్రమే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు పాఠాన్ని మనం నెమరు వేసుకున్నాం. ఇంటి పని మీరు చేసి ఉంటారనుకుంటున్నాను పిల్లలు. తరువాత స్లైడ్లో చూడండి, హిందీ అంశాన్ని గురించి చర్చించండి. జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్కి ఎలా సరిపోయిందో చెప్పండి. చూసారా, చెప్పాను కదా మీకు జీవన భాష్యం. ఈ నిర్వచనంలోనే మనకి పాఠ్యాంశం యొక్క అంశం మనకి పూర్తిగా స్ఫురణ అర్థమైపోతుంది కదా. జీవనం అంటే బతుకని, భాష్యం అంటే దానికి నిర్వచనం చెప్పటం అని నేను చెప్పాను. మీరు ఇక్కడ ఈ ప్రశ్నకి జవాబుగా దాన్నే చెప్పవలసి ఉంటుంది. జీవనానికి నిర్వచనం చెప్పటమే జీవన భాష్యం. మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు వస్తాయి, మనసుకి మబ్బు చేకూరు కలుగుతుంది. అయినా బాధపడకుండా భయపడకుండా మనము సాధించదలిచినటువంటి అంశాలను స్థిరమైన ఆలోచనతో నిర్దిష్టంగా ముందుకి వెళ్ళినట్టయితే ఆ అంశాలను మనం సాధిస్తాం. అందుకనే మబ్బు మనసు అనే అంశాలను చెప్తూ వర్షంలో ఆకాశంలో మబ్బు చేరితే అది నీరై వర్షం అవుతుంది, మనసులో గనక దుఃఖం చేరితే అది నీ కన్నీరుగా వస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా ఎంతటి ఎత్తుకు ఎదిగినా కూడా పరీక్ష ఉంటుందన్నాడు కాబట్టి కింద స్థాయిలో నువ్వు దుఃఖించొద్దు అన్నాడు. ఇవన్నీ కూడా రచయిత సారాంశంలో చెప్పిన అన్ని అంశాలు కూడా వ్యక్తి జీవనానికి సంబంధించినవే కదా. కాబట్టి ఈ పాఠ్యాంశంలో చెప్పినటువంటి అంశాలు, ఈ గజల్ ద్వారా శ్రీనారాయణ రెడ్డి వివరించిన అంశాలన్నీ కూడా మనిషి జీవనానికి నిర్వచనం చెప్పినట్లుగా ఉన్నాయి. కాబట్టి జీవన భాష్యం అనే పాఠ్యాంశము దీనికి సరిపోయింది అని చెప్పవచ్చు కదా పిల్లలు. తరువాత చూడండి, పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి రాయండి అన్నారు. పాఠంలో కూడా చూశారు కదా కింద ఇక్కడ రాసి ఉండడం జరిగింది మీకు. అవి నీరవుతుంది, దారవుతుంది, పైరవుతుంది, ఊరవుతుంది, పేరవుతుంది. ఇలా జీవన భాష్యంలో అంత్యప్రాసలు మీకు చెప్పారు. ఇదన్నీ కూడా అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటివి పిల్లలు. మీరు ఈ అంశాలను తెచ్చుకోవడం ద్వారా, ఇవి పరిచయమైనటువంటి అంశాలలో మీరు నైపుణ్యాన్ని సాధించి మీ జ్ఞానాన్ని పెంచుకొని ఇవి ఎలా అర్థం చేసుకోవాలనేది తెలుసుకోగలిగినప్పుడు కొత్త అంశాలు ఎప్పుడైనా మీరు చదవాల్సి వస్తున్న సందర్భంలో వాటిని ఆ నైపుణ్యం మీకు సహకరిస్తుంది. తద్వారా మీరు
సులభంగా అర్థం చేసుకుంటారని చెప్పటమే ఈ అవగాహన ప్రతిస్పందనని మీకు నేర్పడంలో ఉన్న ఉద్దేశం. అంతేకాకుండా మీరు ఈ అంశాలలో భాగంగా గజల్స్ని సులభంగా చెప్పగలగడం ఒక అభ్యసన ఫలితం సాధించినట్లే. అంతేకాకుండా ఈ పాఠ్యాంశము ద్వారా గజల్ ఎలా రాయాలి అనేది తెలుసుకుంటూనే మనిషి జీవనానికి మనం నిరుత్సాహపడకుండా సాధించేటటువంటి లక్ష్యం కోసం ఎలా కష్టపడాలి అనేది అవగాహన చేసుకోవటం కూడా ఇదొక పాఠ్యాంశము మీకు తెలియజేయటంలో అభ్యసన ఫలితాలుగా మీరు సాధించవలసి ఉంటుంది పిల్లలు. దాంట్లో భాగంగానే ఇక్కడ చూడండి అపరిచిత గేయ పాదం కూడా ఇచ్చారు. భీతి లేక మనిషి ఎచ్చట శిరము నెత్తి నిలుచునో, భీతి లేక మనిషి ఎచ్చట శిరము నెత్తి నిలుచునో, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుతలు దొరుకునో, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుతలు దొరుకునో, అడ్డుగోడలేని సమ సమాజం ఎచ్చట నుండునో, అడ్డుగోడలేని సమ సమాజం ఎచ్చట నుండునో, హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో, హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో, ఆ స్వతంత్ర స్వర్గ సీమ, ఆ స్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము, నిర్మింపగ తరలిరమ్ము, లెమ్ము 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 సోదరా, లెమ్ము 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 సోదరా. చూడండి నానా ఇక్కడ చక్కటి అపరిచిత గేయం. భీతి లేక మనిషి ఎచ్చట శిరము నెత్తి నిలుచునో, భీతి అంటే భయం, శిరము అంటే తల, భయం లేని చోట తల ఎత్తుకొని నిల్చుంటాం. భయమేసినప్పుడు తల దించుకుంటాం కదా మనందరికీ తెలుసు, తప్పు చేసినప్పుడే తల దించుకుంటాం, తప్పు చేయనప్పుడు తల ఎత్తుకొని ధైర్యంగా ముందుకి సాగగలుగుతాం, ఏనైనా ఎదిరించగలుగుతాం. కాబట్టి తప్పు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయటం మన ఇక్కడ ఈ. అంతేకాకుండా తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు అంటే జ్ఞానం, ఆ సుధ అంటే తీయనైనటువంటిది అని అర్థం, జ్ఞానంతో కూడినటువంటి ఆ తీయనటువంటి అనుభూతి జ్ఞానాన్ని తనివి తీర జనం దొరుకుతుందో. అడ్డుగోడ లేని సమసమాజం అంటే ఎటువంటి కులమతాలు కానీ పెద్ద చిన్న ధనిక భేదాలు లేకుండా పక్కన ఉన్న వాళ్ళని మానవులుగా మనిషిగా గుర్తిస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్తే దాన్ని అడ్డుగోడ లేని సమసమాజం అంటారు కదా. ఆ చూడండి ఇక్కడ కవి యొక్క భావన బలంతో ఈ సమాజం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్తున్నారు. చూశారు కదా అడ్డుగోడ లేని సమసమాజం ఉండాలని తను ఎంతో ఆకాంక్షిస్తున్నాడు. ఆ ఆకాంక్షలో స్ఫూర్తిగా మనం కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. హృదంతరాళ జనితమౌ అంటే హృదయంలోంచి నిజం అనేది రావాలి, సత్యం ఎప్పుడు కూడా హృదయంలోంచి పుట్టాలి. జనితం అంటే పుట్టడం, వరలో అంటే ప్రవహిస్తుందో అని ఒక రకమైన అర్థం. అంటే హృదయంలో నుంచి పుట్టేటటువంటి నిజం ప్రవహించాలి ఈ సమాజంలో, అప్పుడే సమాజం సమసమాజంగా ఉంటుంది. అలాంటి సమాజం ఎలా ఉంటుందో చూడండి ఏం చెప్పారు, స్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము. ఆ స్వర్గ సీమ లాగా ఉంది. స్వర్గం అంటే మనకు తెలుసు నరకం, స్వర్గం నరకం అంటే కష్టాలని, స్వర్గం అంటే సుఖాలనేది అవి ప్రధాన కీలకంగా మనం భావించవలసినటువంటి అంశం. స్వర్గం అంటే సుఖాలు కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సీమ అనేది ఎలా ఉంటుందంటే, సీమ అంటే ప్రాంతం, మనం నివసించే ప్రాంతం ఎలా ఉంటుందంట, స్వర్గంలాగా ఉంటుంది. అలాంటి స్వర్గాన్ని నిర్మించడానికి రండి అని పిలుస్తున్నాడు కవి మనందరినీ. సోదరా, ఓ సోదరుడా, ఓ తమ్ముడా, ఓ అన్నయ్య అని పిలుస్తూ అందరినీ పిలిచి ఈ విధంగా ఉండాలి సమాజం అని కోరుకుంటున్నాడు. ఇది అపరిచిత గేయంగా ఇచ్చారు. ఇది నేను వివరించాను కానీ భవిష్యత్తులో మీరు చదువుకునేటటువంటివి మీ అంతటి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలు. ఇక్కడ చూడండి శిరమునెత్తి నిలుచును అంటే మీకేమర్థమైంది, తల ఎత్తుకొని ధైర్యంగా నిలబడడం అంటే తప్పు చేయకపోవడమే శిరమునెత్తి నిలుచోవడం అంటే. అంటే సహాయ ఒకరికొకళ్ళు తోడునీడగా ఉన్నప్పుడు తప్పు చేయనప్పుడు చక్కటి అనుబంధం వెళ్ళి విరుస్తుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, బాధలు ఉండవు అని చెప్పడం. ఇక్కడ జ్ఞానసుధులు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది, తనివి తీరేటట్లు జ్ఞానసుధులు ఉండాలి. తనివి అంటే
తనువు, తనువు అంటే శరీరం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం మనసు శరీరము ఏకాగ్రతతో దాన్ని ఇష్టంగా స్వీకరిస్తామో అప్పుడు దానిని తనివి తీరింది అంటాం. కాబట్టి ఇక్కడ తనివి తీరడం అంటే మనస్సు ఏకాగ్రతతో దాన్ని ఇష్టపడాలి, అలా ఇష్టపడ్డ దాన్ని తనివి తీరింది అని చెప్తాం అన్నమాట. ఎప్పటి నుంచో కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరినప్పుడు అవి తీరినప్పుడు తనివి తీరింది అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనసుకు ఇష్టమైనటువంటి వాడిని సాధించినప్పుడు జ్ఞానసుధలు అలా ఉండాలి, తనివి తీరేటట్లుగా జ్ఞానసుధలు దొరకాలి అన్నమాట. అట్లానే సమసమాజంలో అడ్డుగోడలు తొలగించేటట్లు కూడా జ్ఞానసుధలు ఉండాలి. సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది అన్నారు చూడండి, కులమతాలు పేద ధనిక భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసినప్పుడు సమసమాజం ఏర్పడుతుంది. సత్యం విలిసిలడం అంటే ఏమిటి, జనం హృదయాలలో నిజం నిజాయితీ ఉండడమే అది సత్యంగా చెప్పాలి కదా, చెప్తాం కదా పిల్లలు. అంటే హృదయంలో ఒకరిపైన ఒకరికి భేదభావం లేకుండా అబద్ధం చెప్తున్నాడే అనే ఆలోచన లేకుండా సత్యంగా ఉన్నప్పుడు హృదయాలు దగ్గరవుతాయి, అనుబంధాలు పెరుగుతాయి, ఆత్మీయతలు పెరుగుతాయి, మానవత్వం నిలబడుతుంది. మానవత్వం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ సమసమాజం ఉన్నట్లే ఒకరికొకరు సహాయ సహకారాలు తోడు నీడగా ఉండడం జరుగుతుంది పిల్లలు. తర్వాత స్వర్గ సీమ అనడంలో అంతరార్థం ఏమిటి, స్వర్గం అంటే ఇందాక చెప్పాను మంచి అన్ని సుఖాలు ఉండడమే స్వర్గం అంటాము, సీమ అంటే ప్రాంతము, సుఖాలతో కూడిన సీమనే స్వర్గ సీమ అంటాము, అలా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండడాన్నే స్వర్గ సీమ అంటాము. తర్వాత చూడండి, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది, అంటే త్యాగం చేసేవారి మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచి పనులు చేయాలి, ఇక ఇది సొంతంగా రాసేదే పిల్లలు, మంచి పనులు ఏమిటో రాయండి. చూడండి ఒక్క ఉదాహరణ చెప్తున్నాను, కోవిడ్ సమయంలో ఎంతో మంది వలస కూలీలుగా ఎక్కడెక్కడో వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చి పనులు చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆగిపోయిన రవాణా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో, జీతం లేని పరిస్థితులలో, నిత్యావసర వస్తువులు దొరకని పరిస్థితులలో ఉన్నవారికి ఈ అనేక మంది మానవత్వంతో ఈ తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘాలుగా అనేక మంది వ్యక్తులుగా అనేక మంది పార్టీలుగా ప్రజలందరిలోనికి చావు దగ్గరగా ఉంటుంది, దగ్గరగా తిరుగుతూనే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి పని అది మంచి పని. మీరు అందరూ చూశారు పేపర్లలో, న్యూస్లో కూడా విన్నారు, రోజు భోజనాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయటం, వారికి నిత్యావసర వస్తువులు అందించటం, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించటం, వాళ్ళని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి వాహన సౌకర్యాలు వాటి టికెట్లు ఇప్పించటం. మీరు సోను సూద్ అనే ఆయన విషయం వినే ఉంటారు, ఆయన కూడా దూరంగా వెళ్ళలేని వాళ్ళకి తన సొంత ఖర్చులతో అనేక రకాలైన పనులు చేసే విషయం మనందరం చూసాం కదా. ఇలాంటి పనులన్నీ రాస్తూ మీరు ఎన్నైనా రాయొచ్చు, ఇది చెరగని త్యాగంగా మిగిలిపోతుంది. ఈ కోవిడ్ గురించి గత రాబోయే 100 సంవత్సరాల్లో ఎప్పుడు చర్చించుకున్నా ఈ మంచి పని అనేది వస్తూ గుర్తుకొస్తుంది. మంచి పని చేసిన వాళ్ళని తలుచుకుంటాం, అదే కదా చెరగని త్యాగం అంటే, అదే కదా వాళ్ళకి మిగిలేటటువంటి పేరు. కాబట్టి దాన్ని మీరు అవగాహనతో రాయండి పిల్లలు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనే వాక్యం ద్వారా విద్యార్థులు సినారే ఇచ్చే సందేశం ఏమై ఉంటుంది చూడండి. ఎంత కష్ట, విద్యార్థులకు మరి ముఖ్యంగా పోటీ ప్రపంచంలో జయకేతనం ఎగురవేసి వాళ్ళ జీవితాలకి బంగారు భవిష్యత్తుకి మార్గాలని దారులను నిర్మించుకునేటటువంటి పరిస్థితులు విద్యార్థులకు ఉంటాయి. కాబట్టి ఆ విద్యార్థులు ఈ సినారే ఇచ్చిన సందేశం ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందని భయపడకునానా, ఒకసారి ఓడిపోయినా నిరుత్సాహపడకు, గెలవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా గెలుపు నీదవుతుంది అని చెప్పటమే ఈ సందేశం. దాన్ని మీ సొంత మాటల్లో రాయండి. మనుషులు పదుగురు గూడితే ఒక ఊరవుతుంది అని సినారే ఎందుకని ఉంటారు, ఇక్కడ మృగాలకి మనుషులకి తేడా రాయండి. మనుషులు ఒక అవసరాలకు ఇంకొకరి పైన తప్పకుండా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది కూడా రాస్తూ ఆ కోణంలోనే సినారే ఈ మాటలు చెప్పారు అని చెప్పి రాయండి పిల్లలు. ఇక జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి అన్నారు. ఈ సందేశం కూడా మీరు రాస్తారు, పాఠ్యాంశం సారాంశం చదవండి, సారాంశం ఆధారంగా జీవన భాష్య పాఠ్యాంశాన్ని ముఖ్య అంశాలుగా చేసుకొని దాన్ని కుదించి క్లుప్తంగా రాయండి ఆ ప్రశ్నకి జవాబు. తర్వాత చూడండి, అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయటం. ఇక్కడ
మనకి ప్రక్రియలను పరిచయం చేశారు కాబట్టి ప్రక్రియలు మార్చి రాయడం ప్రక్రియలను సొంతంగా రాయడమే సృజనాత్మకత అంటాం. ఇక్కడ గజల్ ప్రక్రియ నేర్పారు దాంట్లో అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయమన్నారు. నీరవుతుంది, దారవుతుంది, పైరవుతుంది, ఊరవుతుంది, ఏరవుతుంది, పేరవుతుంది అన్నారు. వీటికి సంబంధించి నేను మీకు ఒక నేను రాసినటువంటి చిన్న వచన కవితను కూడా మీకు వినిపిస్తాను, మీకు సులభంగా అర్థమయ్యేటట్లుగా. అట్లా లేదా ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి. అంటే ఇదేమిటిది ఇంటర్వ్యూ అన్నమాట, ముఖాముఖి. మనం 9వ తరగతిలో రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యాంశంలో చదువుకున్నాం కదా, ఆ అంశాన్ని ఇక్కడ మీకు ఇది కానీ ఇది ప్రక్రియ కానీ రాయమన్నారు. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా పిల్లలు. సరే, ఇక్కడ సమయం లేనందున ఆ ప్రక్రియలన్నీ చెప్పడానికి సమయం లేదు. ఒక్కసారి గజల్ ఈ ఇక్కడ చూడండి, మంచు కరిగితే నీరవుతుంది, మంచు కరిగితే నీరవుతుంది, నీరు పొర్లితే ఏరవుతుంది, నీరు పొర్లితే ఏరవుతుంది, పొడమిపై ఇంకితే పైరవుతుంది. ఆ నీళ్లు చూడండి, ఏరు పొడమిపై ఇంకాలి, ఇంకితే ఏమవుతుంది, పొడమిపై ఇంకితే పైరవుతుంది, పైరు పంటలు జనజీవనానికి దారవుతాయి. ఇలా పైరు నుంచి వచ్చిన పంటలు ఏమవుతాయి నానా, జనజీవనానికి దారవుతాయి. ఆ పంట లేకపోతే జనజీవనం సాగుతుందా, సాగదు కదా, అందుకనే దారవుతుంది అని చెప్పాం. అలాంటి జనం పరిడవిల్లితే అది ఊరవుతుంది, జనం పరిడవిల్లితే ఊరవుతుంది, సౌభాగ్యాల ఊరు ఒక పేరవుతుంది. సౌభాగ్యాల ఊరు ఒక చిరస్థాయిగా ఆ ఊరు గురించి అన్ని ఊళ్ళల్లో చర్చించుకుంటారు కాబట్టి సౌభాగ్యాలు అంటే వేరే సంపద ధనము అని కాదు, దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉన్నటువంటి ఊరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తుంది, అలా ఆ ఊరికి ఒక గొప్ప పేరు వస్తుంది నాన్న. ఇది చూశారు కదా, ఇది మీరు సొంతంగా నేను కొంత రాశాను. దీన్ని ఇవే అంత్యానుప్రాస పదాలు అంటారు. అంటే ఒక వాక్యం చివర కానీ ఒక పదం చివర కానీ ఒకే అక్షరాలు కానీ ఒక వాక్య పదం కానీ తిరిగి తిరిగి పునరావృతం అయితే ఆ శబ్దం తిరిగి తిరిగి వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటాము, దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ అంత్యానుప్రాస పదాలు అనుప్రాస పదాలు ఉన్నాయి. అవుతుంది, 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 అవునా, నీరవుతుంది, ఏరవుతుంది, పైరవుతుంది, దారవుతుంది, ఊరవుతుంది, వేరవుతుంది. కాబట్టి పైరు వేరు, పేరు వేరు. చూడండి ఇక్కడ ఒకే రకంగా అనిపిస్తున్నాయి. ఓకేనా పిల్లలు, మరి ఇలా సొంతంగా మీరు వచన కవిత రాస్తారు కదా. తర్వాత చూడండి, ఇది ఇంటర్వ్యూ. నమస్కారం అండి. ఈ దాశరథి మనం అక్కడ చెప్పుకున్నాం, దాశరథి రంగాచార్య పాఠ్యాంశం 9వ తరగతిలో మీరు చదువుకున్నారు. అప్పుడు చెప్పినటువంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా ముఖాముఖి అని కూడా చెప్పచ్చు. శ్రీ నారాయణ రెడ్డి గారు మన పాఠశాలకు వస్తే మీరు కొన్ని ప్రశ్నలు ఇలా తయారు చేసుకొని అడగాలి. మీరు రాసేటప్పుడు కూడా పరీక్షల్లో సమ్మేటివ్ అసెస్మెంట్లలో రాసేటప్పుడు కూడా మీరేం చేయాలి, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్న అడిగినప్పుడు తప్పకుండా ఇలా ఒక ప్రశ్న కింద వారి జవాబుని ఇలా డాష్లలో చూపించాల్సి ఉంటుంది పిల్లలు. 8 నుంచి 10 దాకా ప్రశ్నలు మీరు రాయాల్సి ఉంటుంది. మీ బాల్యం గురించి చెప్పండి, మీ సాహిత్య కృషికి ప్రేరణ ఏది, మీ సినీ రంగ ప్రవేశం గురించి చెప్పండి. దాదాపు 3000కు పైగా సినిమా పాటలు రాసి రస హృదయాలను గెలుచుకున్నారు శ్రీ నారాయణ రెడ్డి గారు. ఈయన సాహిత్య కృషికి ప్రేరణ ఏంటి అన్నప్పుడు వారు జానపద గేయాలు కానీ హరికథలు, బుర్రకథలు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న నాటికలు, నాటకాలు వినడం ద్వారా సాహిత్యం పైన మక్కువ కలిగింది. ఆ విధంగా ఆ ప్రేరణతో ఆయన ఆ ఉన్నత స్థితికి గొప్ప పేరు తెచ్చుకున్నారన్నమాట. సినీ రంగ ప్రవేశం గురించి చెప్పమని చెప్పి అడిగాము. ఇక్కడ మీకు ఇంత గొప్ప పేరు వచ్చినందుకు మీరు ఎలా భావిస్తున్నారు? ఇంత గొప్ప పేరు వచ్చినందుకు ఆయన ఎప్పుడు కూడా గర్వంగా భావించరు, యథావిధిగా చెప్తారన్నమాట. అందుకనే ఈ ప్రశ్న మనం వేశాం. అది మనకి ఆదర్శం కావాలి, స్ఫూర్తి కావాలి. మీ సాహిత్య సేవ రచనల గురించి చెప్పండి. మనం చాలా రచనలు చదువుకున్నాం, చాలా ఆ రచనలన్నీ ఇక్కడ రాయాలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, ఈ ఆయన రాసినటువంటి అన్ని చెప్తారన్నమాట ఇక్కడ. ఇంకా ఆయన జ్ఞానపీఠ అవార్డును పురస్కారం రావడానికి కారణమైన విశ్వంభర, సమగ్ర సాహిత్యం, ప్రయోగాలు, ఇవన్నీ కూడా ఆయన రాస్తారని చెప్తారనేది ఈ ప్రశ్న మనం వేశాం. ఈ ప్రశ్న మన పరీక్షల్లో మాత్రం మనం జవాబు రాయక్కర్లేదు. మీకు ఇంకొద్దిగా అవగాహన అవుతుందని వీటిని మళ్ళా నేను జవాబులు కూడా చెప్తున్నాను పిల్లలు, అర్థమవుతుంది కదా నాన్న. మీరు చూడండి, ఇంకా మీకు బాగా నచ్చిన సినిమా పాట చాలా ఉన్నాయి, వారు రాసినటువంటి సినిమా పాటలు. అలాంటి పాటల్లో ప్రధానంగా ఆ రోజుల్లో జరిగిన ఉద్యమాలు జరిగినాయి, విశాల ఆంధ్ర ఉద్యమాలు. అలాంటప్పుడు తెలుగు భాష గురించి పాడినటువంటి అనేక పాటలు ఉన్నాయి, మీరు వినండి.
నెట్లలో చూడండి, సెర్చ్ చేసుకొని పాటలు వినండి, ఆయన యొక్క రచనా శైలిని అర్థం చేసుకోండి పిల్లలు. తర్వాత మీకు మీకు మీ రచనలో నచ్చిన రచన ఏది అని అడిగాం. ఆయన అన్ని రచనలు సమానమే అని చెప్తారనుకోండి, అయినా ఆ ప్రశ్న జవాబు చెప్తారా, ఏం చెప్తారు, ఆ చెప్పడంలో ఔన్నత్యం ఏంటి గమనించడం కోసం ఈ ప్రశ్న రాయాల్సి ఉంటుంది, అడగాల్సి ఉంటుంది. చివరిగా నేటి భావి భారత పౌరులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అని చెప్పేసి అడిగాం పిల్లలు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు అవగాహన ప్రతిస్పందన సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించిన అంశాలు చెప్పుకున్నాం. ఇప్పుడు పదజాలానికి సంబంధించినవి, పర్యాయ పదాలు, నిర్వచనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. మీకు ఎన్నిసార్లు ఇప్పటికే 10వ తరగతికి వచ్చారు కాబట్టి మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మీకు వీటి యొక్క జవాబులు ఇక్కడ రాయడం ద్వారా మీరు కొంత అవగాహన చేసుకుంటారని, కొత్త అంశాలను మీరే వెతుక్కొని రాసుకుంటారని. పాఠ్యాంశము చివరలో ఉన్న విషయ సూచికలు అన్నీ ఉంటాయి, వాటి నుంచి దాటి ప్రశ్నలు ఎక్కువగా రావు కాబట్టి ఈ బిట్ పేపర్కి సంబంధించి మీరు పాఠ్యాంశం వెనుక ఉన్న విషయ సూచిక చూడండి పిల్లలు. మబ్బు మేఘము, అభ్రం గుండె, హృదయము డెందము, శిరసు తల శీర్షము. వ్యాప్తి సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. వ్యాప్తి చెడ్డ మాట వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి అంటే విస్తరించడం, వ్యాపించడం, దీన్ని వ్యాప్తి అంటాం. చెడ్డ మాట చూడండి, ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తే వేగంగా చెప్పుకుంటారు, అదే మంచి పని చేస్తే అంత తొందరగా ఎవరు చెప్పరు. ఒక చెడ్డ పని చేస్తే మన తరగతిలోనే చూస్తుంటాం, ఒక పిల్లవాడు చిన్న తప్పు చేస్తే పక్కనే వెంట వెంటనే మనం అందరి పిల్లలకి చెప్తాం, టీచర్ దాకా కూడా ఆ సమాచారం తీసుకుపోతాం కదా. అలా అన్నమాట, గ్రామంలో కూడా ఒక చెడ్డ పని చేసినప్పుడు ఆయనకు తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే వెనక వెనుక ఆ చెడ్డ పనిని అందరూ చెప్పుకొని చెడ్డవాడు చెడ్డవాడు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాం. అది వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జంకని అడుగులు చెప్పాం కదా, కష్టాలు ఎదుర్కోవడానికి మనం జంకని అడుగు. ఒక ప్రశ్నకి జవాబు పెద్దగా ఉందనుకోండి మీరు వెంటనే జంకుతారు, భయపడతారు. కానీ అట్లా భయపడినప్పుడు అసలు చదవనే చదవలేరు. కానీ ఒక చక్కటి ప్రణాళిక చేసుకుని ఆ పెద్ద జవాబును కూడా అవగాహన చేసుకొని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని చదివినప్పుడు పిల్లలు మీరు జంకని అడుగులు వేయడం ద్వారా ఎదుర్కొంటారు, ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. ఎడారి దిబ్బల మధ్య వయాశిస్సులు ఉంటాయి. ఎడారి దిబ్బలు ఏదైనా రాయొచ్చు, ఎడారి దిబ్బల్లో నేను నడిచాను. ఎడారి దిబ్బలు ఎత్తుగా ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి, ఇలా రాయొచ్చు. చెరగని త్యాగం, బలిచక్రవర్తి చెరగని త్యాగం అందరికి అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఇవి నేను రాశాను సొంత వాక్యాలు, మీరు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చూడండి అన్న, వ్యాకరణాంశాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. పదజాలం అంటే ఏమేమి వస్తాయి, వ్యాకరణాంశాలు అంటే ఏమేమి వస్తాయి. పదజాలంలో పర్యాయ పదాలు, అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు వస్తాయి, సొంత వాక్యాలు వస్తాయి. ఇక్కడ వ్యాకరణాంశాల్లో మాత్రం సందులు, సమాసాలు, వాక్య నిర్మాణాలు వస్తాయి. ఇంతకుముందు చాలా వరకు చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, నీరు ప్లస్ అవుతుంది, నీరు అవుతుంది. ఇక్కడ చూడండి, నీరు ఇక్కడ ఉకార శబ్దంతో అంత వస్తుంది, అచ్చు కలిసింది. అందుకనే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యముగానగును, ఇలాంటి పదాల్లో తప్పనిసరిగా సంధి జరుగు తీరుతుంది. అందుకనే నీరవుతుంది, ఎత్తులకు ఎదిగిన పేరవుతుంది. సంధి లేకుండా రాయలేము వీటిని, కాబట్టి ఇక్కడ సంధి జరుగుతుంది కాబట్టి నిత్యం అనే పదాన్ని అక్కడ వాడారు. కాబట్టి ఇక్కడ నీరు, ఇక్కడ ఊ అనేటటువంటి, ఉత్తు అంటే పొట్టిదైన పుకారాన్ని ఉత్తు అంటాం. ఎత్తులకు ఇక్కడ చూడండి, ఎత్తులకు ఊ వినబడుతుంది. అట్లానే పేరు ప్లస్ అవుతుంది, పేరవుతుంది, పేరు ప్లస్ అవుతుంది. ఎత్తులకు ఇక్కడ హ్రస్వమైనటువంటి మనకి ఉకారము కలిసింది, అచ్చుకు కలిసింది. ఆ ఏ ఆ ఇవన్నీ అచ్చులు కదా, ఆ నుంచి ఉన్నటువంటి వాటిని ఏఐ అచ్చులు. ఈ అచ్చులు ఏవైనా ఇక్కడ రావచ్చు. అలా వచ్చిన సందర్భంలో ఇక్కడ పొట్టి ఊతోటి అచ్చు కలిసినప్పుడు ఏమవుతుంది, ఉకార సంధి, దాన్ని ఉత్వసంధి అని కూడా పిలుస్తాం. రెండు పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఉత్వసంధి గురించి చెప్పారు, ఇంకా చాలా సంధులు ఉన్నాయి, ఆ పదాలు ఎతకండి, రాయండి పిల్లలు. ఎడారి దిబ్బలు, ఎడారి నందలి దిబ్బలు అందున్నన్, సప్తమి తత్పురుష సమాసంగా చెప్పాలి ఇక్కడ. ఎడారిలో దిబ్బలు అన్నప్పుడు అని కూడా రాయొచ్చు. అలా రాసినప్పుడు అది షష్ఠీ తత్పురుష అవుతుంది. ఇసుక యొక్క గుండెలు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది అన్నారు కదా. ఇక్కడ ఇసుక గుండెలు అనే సమాస పదం ఉంది ఇక్కడ, దీని విగ్రహవాక్యాన్ని ఇలా రాస్తాం మనం. ఇసుక యొక్క గుండెలు, యొక్క లోపల ఇలాంటి విభక్తులు వచ్చినప్పుడు అది షష్ఠీ విభక్తి అంటాం. అలాంటి విభక్తితో విగ్రహవాక్యము రాసినటువంటి ఉన్నట్టయితే ఆ సమాస పదం ఏ సమాసానికి చెందుతుంది అంటే షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. అలానే అందున్నన్, మీకు తెలుసు ప్రథమా విభక్తి డుము ఉలు ప్రథమా విభక్తి నిన్నున్లన్ కుర్చీ గురించి, అలా
అవన్నీ నేర్చుకోవాలి మీరు, వాటి ఆధారంగా విభక్తులు వస్తాయి, ఆ విభక్తులన్నీ అవగాహన చేసుకోండి నాన్న. ఇక తర్వాత చివరిగా, సమయం లేదు, తొందరగా పూర్తి చేస్తాను. అలంకారాలు ఉన్నాయి చూడండి, నీకు వంద వందనాలు. ఇది చేకానుప్రాస అలంకారం అంటాము. ఇక్కడ జంట పదాలు అవ్యవధానంగా అంటే పక్క పక్కన రావడం అన్నమాట. వంద వంద అర్ధభేదం ఇక్కడ చూడండి, అర్ధభేదం ఉంటుంది ఇక్కడ. వంద ఇక్కడ వంద అంటే సంఖ్య అన్నమాట. వందనాలులో ఈ పదంలో చూడండి, వంద అనే జంట పదం తీసుకుంటాం మనం. ఈ వందనాలు అంటే అర్థం వేరు, అంటే నమస్కారం చెప్తున్నట్టుగా అన్నమాట. వంద అనేది సంఖ్య, వందనాలు అనేది నమస్కారాలు. దీంట్లో జంట పదం వంద వంద పక్క పక్కనే వచ్చాయి కాబట్టి దీన్ని చేకానుప్రాస అలంకారము అని చెప్తాము. ఇలాంటి ఎక్కడ వచ్చినా కూడా చేకానుప్రాసము ప్రాస అలంకారం అంటాం అన్నమాట. ఈ దీంట్లోనే నీటిపై తేలు తేలుతుందా, అక్కకి చెప్పు చెప్పు తెమ్మని, ఇట్లా చెప్పు అక్కకి చెప్పు, చెప్పు అంటే చెప్పడం, చెప్పు తెమ్మని. చెప్పు అనేది అదొక వస్తువు, కాళ్ళకి వేసుకునే, పాదాలకు వేసుకునేది. ఇలా పక్క పక్కన జంట పదాలు పక్క పక్కన వచ్చినప్పుడు చేకానుప్రాస అలంకారంగా చెప్తాం. తర్వాత తెలుగు జాతికి అభ్యుదయం, నవజాతికే నవోదయం. అంత్యానుప్రాస చూడండి, అభ్యుదయం నవోదయం, ఇట్లా మహోదయం, అభ్యుదయం నవోదయం మహోదయం ప్రాణోదయం, ఇలా ఏదైనా సరే మనం చివర దయం ఉదయం దయం దయం అనేది వచ్చింది కాబట్టి ఈ ఇలా ఒక వాక్యం చివర కానీ ఒక పదం చివర కానీ ఒకే అక్షరాలతోటి లేదా ఒకే శబ్దాలతోటి పునరావృతం అయితే దాన్ని అనుప్రాస అనే చివర వచ్చింది కాబట్టి అంత్య అంటే అర్థం ఏమిటి, చివర. అంత్యానుప్రాస అంటే చివర తిరిగి తిరిగి రావడాన్నే అనుప్రాస, చివర తిరిగి తిరిగి రావడాన్నే అంత్యానుప్రాస అంటాము. ఇక్కడ ఇది ఉంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అని చెప్తాం. రాజు రివాజులు బూజు పట్టగన్, ఇక్కడ చూడండి ఒక అలంకారం ఉంది. అలంకారం అంటే మీకు నిర్వచనం ఇంతకుముందే చెప్పాము, ప్రతి మనిషి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా కనబడడం కోసం, అందంగా ఉండడం కోసం అలంకరించుకుంటాం, ఇది సహజం. అలానే సాహిత్యకారులు తాము రాసేటటువంటి రచనలు ఇంకా మక్కువతో ఇష్టంతో చదివేటటువంటి చదువరులు చదవటం కోసం, వాటిని ఇష్టపడడం కోసం ఇంకొద్దిగా మార్చి వాటిని కొన్ని చేర్చి ఉన్నతంగా ఇంకా చక్కటి సాహిత్యంలో ప్రక్రియ పరిచయం చేస్తారు. అలా చేసేదాన్నే అలంకారం అంటాము. ఇక్కడ ఇవన్నీ కూడా అలంకారాలే. వంద వందనాలు అనగానే ఆ శబ్దం వినడానికి వినసొంపుగా ఉంది, అవునా, వెంట వెంటనే వస్తున్నప్పుడు, అందుకనే దీన్ని శబ్దాలంకారం అంటాం. అలాగే భావములో కూడా, అర్థంలో కూడా మనం వినగానే అర్థం చేసుకోగానే ఆనందం కలిగితే దాన్ని అర్థాలంకారం అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు కూడా శబ్దాలంకారాలు. వంద వంద పక్క పక్కన వచ్చింది, ఇక్కడ అభ్యుదయం నవోదయం మహోదయం, ఇలా ఈ ఇలా ఉదయం చివరి వచ్చాయి కాబట్టి ఇది అంత్య అనుప్రాస శబ్దం ద్వారా. ఇట్లానే ఇక్కడ రాజు రివాజు బూజు జు 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 వచ్చింది. ఇలా గనక ఒక వృత్తము అంటే వృత్తి అనుప్రాస అలంకారం అంటాం దీన్ని. ఎందుకు అంటే వృత్తము అంటే ఒక అక్షరం, ఒక హల్లు, ఒక హల్లు పదే పదే పునరావృతం అవుతూ ఆ వాక్యానికి కానీ ఆ విషయానికి కానీ అందాన్ని చేకూరుస్తుంది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అంటాం. చివరిగా అజ్ఞానాంధకారము తొలగితే మంచిది, ఇది అర్ధాలంకారానికి సంబంధించింది. అజ్ఞానాంధకారము అని చెప్పారు ఇక్కడ, అజ్ఞానము అంధకారము రెండు ఉన్నాయి చూడండి నాన్న, ఇక్కడ రెండు వేర్వేరు సహజంగా, కానీ అజ్ఞానమే అంధకారమని అంధకారమే అజ్ఞానమని ఈ రెండిటికి భేదము లేనట్టుగా చెప్పారు. అందుకనే ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుటయే రూపకాలంకారము అని చెప్పారు మన లాక్షణికులు. అజ్ఞానాంధకారము అజ్ఞానము అంధకారము ఈ రెండు కూడా స్వరూపరీత్యా స్వభావము రీత్యా ఒకటే. అజ్ఞానం అంటే చీకటి లాంటిది, చీకటి ఉన్న చోటే మనకేం కనిపించదు కాబట్టి అది దాని అజ్ఞానం. కానీ వాస్తవంగా అర్థం అర్థాలు చూసినప్పుడు అజ్ఞానముకి అంధకారానికి ఏమాత్రము సహ సంబంధం అనేది లేదు. కానీ కవి మాత్రం ఏమన్నాడు ఇక్కడ, ఆ భేదము ఉన్నప్పటికీ లేనట్లు చెప్పాడు. దీన్నే ఉపమాన ఉపమేయములకు భేదము ఉన్నప్పటికీ లేనట్లుగా చెప్పుటయే రూపకాలంకారం అని చెప్తా అన్నమాట. ఇక్కడ అజ్ఞానాంధకారము జ్ఞాన సుధలు, జ్ఞానాన్ని సుధలు అమృతంతో పోల్చారన్నమాట. ఇలా అన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ కుసుమతాక్షతలు, కుసుమ అంటే పుష్పాలు, అక్షతలు అంటే మనం దేవుడి దగ్గర కానీ లేకపోతే శుభకార్యాల్లో వాడేటటువంటి పసుపు కలిపినటువంటి బియ్యం అక్షతలు. ఇలా
వాటిని కూడా ఏమన్నారు కుసుమతాక్షతలు అంటే ఆ పూలే అక్షింతలుగా అక్షింతలే పూలుగా వాటి స్వరూప స్వభావం ఒకటే దీవించడానికి కానీ దేవుణ్ణి పూజ చేయడానికి కానీ వాడతాం కానీ రెండు వేరు వేరు కుసుమాలు అంటే పుష్పాలు వేరే అక్షతలు అంటే బియ్యం కలిపినటువంటి వేరే కాబట్టి కుసుమతాక్షతలు అన్నప్పుడు రెండు కూడా వేరువేరు కాబట్టి పిల్లలు వీటిని మనం రూపకాలంకారంగా చెప్తాం వీటిని మరొకసారి వినండి మరొకసారి పాఠ్య పుస్తకాల్లో ఇతర అంశాలలో దాన్ని పరిశీలించండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీ కృషి వలన మాత్రమే సాధ్యమవుతుంది ఈ జీవన భాషల్లో శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కృషి చేస్తేనే విజయాన్ని మనం సాధిస్తామని చెప్పారు కాబట్టి మరి మీరు తర్వాత ఇంటి పని చేయండి కవి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి సాహిత్య సేవ గురించి రాయండి సాహిత్య సేవ అంటే వారికి వచ్చినటువంటి బిరుదులు వారు రాసినటువంటి రచనలు వాటిలో పేరెన్నిక గన్నవి వాటికి వచ్చినటువంటి పురస్కారాలు వీటన్నిటిని రాయడం ద్వారా వారి సాహిత్య సేవ గురించి మనం చెప్పవచ్చు పిల్లలు తర్వాత ప్రాజెక్ట్ ఉంది చూడండి శ్రీ నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు గజళ్లు సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి చేస్తారు కదా నాన్న మీ ప్రాజెక్టులు చేయడం అలవాటే కదా ఈ పనిని మీరు చేయండి చేసి మీ తరగతి ఉపాధ్యాయులకి అందించండి ఇప్పటికే కాలాతీతమైంది మరి ఈ విధంగా ఈ ఈ పాఠ్యాంశం మొత్తం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఇంకొద్దిగా మీ ఉపాధ్యాయుల ద్వారా కూడా సమాచారం సేకరించి చక్కటి పురోభివృద్ధి సాధిస్తూ మంచి మార్కులు సాధించుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఈ అభ్యసన ఫలితాలు సాధిస్తారని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ.